న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ఈ రోజు చివరి మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడి దిగింది ఈ క్రమంలో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు నూట అరవై ఒక్క పరుగుల టార్గెట్ ను ఉంచింది ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు ఇరవై ఒక్క పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది ఇషాన్ కిషన్ పది పరుగులు రిషబ్ పంత్ పదకొండు పరుగులకే పెవిలియన్ చేరారు దీంతో వరుసగా రెండు మ్యాచ్ లో రిషబ్ పంత్ పేలో ప్రదర్శన గాను తీవ్ర విమర్శలు గురవుతున్నాడు రిషబ్ పంత్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే ఏ మాత్రం కాసంత భయం కూడా లేకుండా నిర్లక్ష్యపు షాట్లు ఆడుతూ పదే పదే వికెట్లను చేరదార్చుకుంటూ టీమిండియాకు భారంగా మారాడు భవిష్యత్తు భవిష్యత్ అంటూ ఈ తొక్కలో బ్యాటింగ్ ఆడడానికేనా ఇన్ని రోజులు నిన్ను బీసీసీఐ జోబులో పెట్టుకొని తిరిగిందా అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు మరో పక్క సంజు శాంసన్ బెంచ్ మీదే కూర్చోబెట్టి పదే పదే రిషబ్ పంత్ కు అవకాశాలు ఇవ్వడం బీసీసీఐ పై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్ న్యూజిలాండ్ తో జరిగిన మూడు టీ ట్వంటీలో లో ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ లో కేవలం ఆరు పరుగులకే పెవిలియన్ చేరాడు రిషబ్ పంత్ ఇక మూడో టీ ట్వంటీ మ్యాచ్ లైతే పదకొండు పరుగులే చేసి ఉసూరు మంట పెవిలం చేరాడు ఇక టీ ట్వంటీలకు రిషబ్ పంతును ఎంపిక చేస్తే ఆ మ్యాచ్ లను చూసేదే లేదంటూ బీసీసీకి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్ అలాగే ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు కోల్పోయి డెబ్బై ఐదు పరుగులు చేశాక వర్షం కారణంగా మ్యాచ్ ఆగింది టీమిండియా విజయానికి పదకొండు ఓవర్లలో ఎనభై యొక్క పరుగుల దూరంలో ఆగింది మరి వర్షం ఆగితే మళ్లీ మొదలయ్యే ఉంది